ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏంటంటే ఆయన రాజీనామా చేయడంలో తన యొక్క అనుచరులను ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇన్ఛార్జీల వాళ్ళు కొంచెం వేధిస్తున్నారని చెప్పేసి నా వల్ల నా అనుచరులు ఇబ్బంది పడకూడదని నేపథ్యంలో వంశీ గారు రాజీనామా చేసిన విషయం మనకు తెలిసింది. కానీ ఆయన వర్తబులుగా మంచి క్యాండిడేట్, బాగానే చేశాడు. బీసీ కులస్తులు కానీ ప్రతి వాళ్ళు తీర్థాలు కానీ రోడ్లు వేయటం కానీ మంచి నాయకుడు. అలా మరి రాజీనామా చేయడంలో మరి మెయిన్ అనుచరులు అనేవాళ్ళు ఇబ్బంది పెడుతున్నట్టుగా ఇక్కడ ఒక టాక్ వచ్చింది. ఆ విధంగా నా వల్ల ఇబ్బంది పడకూడదనే నేపథ్యంతో వంశీ గారు రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. వ్యక్తిగతంగా అతను ఎవరికి అన్యాయం చేయలేదు, చాలా మంచి నాయకుడు. వంశీ గారు పేద విద్యార్థులకు కూడా ఎంతోమందికి స్కాలర్షిప్లు ఇచ్చాడు, విద్యార్థులను చదివించాడు. పేదలకు బళ్ళు కానీ బడ్డీ కొట్లు పెట్టుకోవటానికి కానీ తన సొంత డబ్బులతో కూడా ఎలక్షన్లు రాకముందు ఎమ్మెల్యేగా గెలవకముందు కూడా అతని సొంత డబ్బులతో కూడా బాగానే ఖర్చు పెట్టాడు. సొంత అమౌంట్తో సొంత డబ్బులతోనే మోస్ట్ ఎంట్రన్స్ అవ్వటమే, గన్నవరం ఎంటర్ అవుతుందో సొంత డబ్బులతోనే చేశాడు. పేద విద్యార్థులను కూడా బాగానే చదివించాడు. స్కాలర్షిప్లు కానీ అవి కానీ చాలా మంచి వ్యక్తి. రాజీనామా చేసి వెళ్ళిపోవడంలో ఒక మంచి నాయకుడు లేడని కొంచెం బాధాకరంగా ఉంది. మళ్ళీ ఆయన వస్తారని మేము అనుకుంటున్నాం. చాలా మంచివారు, చేయాల్సిన పనులు చేస్తానే ఉన్నారు. అన్ని పనులు బాగా చేస్తున్నారు, మాకు రాజకీయంగా అన్నీ బాగా చేస్తున్నారు. పర్లేదు, ఆయన వల్ల మాకు అభ్యర్థం లేదు. రాజీనామా గురించి మాట్లాడాలంటే రాజీనామా చేయటం మరి ఈ సమయంలో మరి ఆయనకి తోచిన ఇది కరెక్ట్ అనిపించింది, ఆయన చేశారు. అది వ్యక్తిగతంగా మాత్రం నెంబర్ వన్. ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో సరైన ఎమ్మెల్యే వ్యక్తిగతంగా మంచివాడు. వ్యక్తిగతంగా ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టడం వల్ల మారాడు అనుకుంటున్నాం అన్న. అంటే కేసులు, ఆయన ఆస్తుల గురించి వాటి గురించి కార్యకర్తల్లో ఇబ్బంది పెడతాం, అందుకని మారాడు అనుకుంటున్నాం మేమందరం. వ్యక్తిగతంగా అయితే ఆయన పార్టీ పరంగా చేసినట్టయితే ఈ పార్టీకి ఆయన గెలిచేవాడు కదన్నా రెండోసారి గన్నవరం గడ్డ మీద రెండోసారి గెలిచిన వాళ్ళు ఆయనే ఆ వ్యక్తే. ఆయన వ్యక్తిగతంగా అయితే మంచోడు, అసలు ఎవరు ఏ పార్టీ అతీతంగా చేశాడు పనులన్నీ, అందరికీ సహాయపడే వ్యక్తి అన్న. పేదవాళ్ళని అందరినీ బాగా చూసుకుంటాడు. బడ్డీ కొట్లు లేని వాళ్ళకి మామూలుగా హ్యాండిక్యాప్లకి రిక్షాలు ఇవ్వడం ఇలా చాలా జరిగినాయి అన్న. ఆయన పదవి లేదు కదా, ఇప్పుడు ఏం చేస్తా కూడా ఆయనకి పదవి లేదు, అది అందుకనే రాజీనామా చేసి చెందాలంటే గన్నవరం అభివృద్ధి చెందాలి, పార్టీలోకి రావాలి, తప్పదు. రావడం మంచిదే, మాకు కూడా మంచిదే. నాలన్నోడు బతకాలంటే ఆయన అభివృద్ధి, గన్నవరం అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అవసరం కాబట్టి రావడం అభ్యంతరం లేదు, రావాలి మేము కోరుకుంటున్నాం. చాలా బ్రహ్మాండం, చాలా మంచివాడు, బ్రహ్మాండం. అది వంశీ గారికి పేరు పెట్టాల్సల్ల. వంశీ గారు రాజీనామా చేసిన దాని గురించి మనం ఏం చెప్పగలమండి? ఆయన ఏ కారణంతో చేస్తున్నారో, ఏమేమి ఇబ్బందులు వస్తున్నాయో ఇవన్నీ మనకు తెలియదు కదా. ఇబ్బంది పెడితే మారుతున్నారని చెప్పేసి అని అనుకుంటున్నారు బయట. వైసీపీ పార్టీ ఇబ్బంది పెడుతుంది, అందు గురించేనే మాట్లాడుతుంది, మారుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఖచ్చితంగా మంచి వ్యక్తి కావాలి, వంశీ గారే కావాలండి. చుట్టుపక్కల పల్లెటూళ్ళలో అన్ని గ్రామాలకి వ్యాపారం చేసుకునే వాడికి కానీ ఏదన్నా ఇబ్బందులు వచ్చినా కానీ బాగా చేసేదాన్ని. మురికాలు దొబ్బితానికి కానీ లేకపోతే లేబర్ వాళ్ళకి ఏదన్నా బాధ వస్తే తట్టుకుంటాం కానీ ఇంకా కొన్ని పనులు బాగా చేశారు ఆయన. ఎంత మంచోడు, ఏదన్నా బాధ వచ్చిందంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన జేబులో రూపాయి ఖర్చు అయినా ఆయన శుభ్రం చేసి వస్తాడు. చేసిన తప్పు లేదు, ఆయన ఆయన ఇబ్బందులు ఆయనకు ఉండయి, బాగా పనిచేశాడు. ఏమో ఆయన ఒత్తిళ్ళు ఏముండయో కానీ ఆయన చాలా మంచాడు. ఆడి నుంచి హనుమాన్ జయంతి గాడిని పెట్టి నిన్న వరకు సొంతంగా మోటార్లు కొని రైతాంగానికి అన్ని వర్గాలకి న్యాయం జరిగేలాగా పనులు చేశాడు. ఊళ్ళో సిమెంట్ రోడ్లు వేసాడు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడ్డాడు. అయ్యో పాపం నాకు హాస్పిటల్లో ఉండానంటే నేను ఉండాను అని ట్రస్ట్ ద్వారా పనిచేశాడు. అన్ని రకాలుగాను మడిచి నేను ఉన్నాను అనే దాంట్లో ప్రతి ఒక్కరికి ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా నేను ఎమ్మెల్యేను అన్నట్టుగానే పనిచేశాడు ఆయన. అట్లాంటి ఎమ్మెల్యే మాకు లేడు ఇంతవరకు, ఏ ఎమ్మెల్యే అట్లా చేయలే. నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అయినా ఆ గెలిచాక అక్కడికి వెళ్ళిపోతున్నాయి కానీ ఇంతవరకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే లేడు. నేను రైతునే,
నేను 2 ఎకరాల రైతును, నేను కమ్మారనే. ఒక విషయంగా చెప్పాలి చెప్తే అంటే ఎమ్మెల్యేని చూసి జరగం కేనార్లో అభిప్రాయం. మామూలుగా ఆయన మంచోడు, వ్యక్తిగతంగా చాలా మంచోడు, వ్యక్తిగా మంచోడు, అందరికి పనులు చేశాడు, నాకు పని చేశాడు, నాకు పని చేసి పెట్టాడు. నాకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చాడు, ఇల్లు ఇప్పించాడు, ఇళ్ళ స్థలం మటుకు ఆయన ఇప్పించాడు నాకు. అది దేనికో మనకు తెలియదు. మరి కేసులు పెట్టి వేధిస్తున్నారని కొంచెం అనుకుంటున్నాను. మంచి మంచితనమే మంచి వ్యక్తి. ఏమేమి చేస్తుంటారు అది అందరూ? ఆయన మాత్రం వంశీ గారు మా దగ్గర బాగా చేశారు. మా దగ్గర అయితే మంచి మంచి వచ్చింది. ఏది అబద్ధం వచ్చినా ఏం చేసినా మాకు సాయం చేసేవాళ్ళు. చాలా మంచి వ్యక్తి, అందరికీ సాయం చేసే వ్యక్తి. ఏ మూలకి వెళ్ళినా కానీ మంచిదనే కనిపిస్తుంది. ఆయన వ్యక్తిగతంగా మంచివాడు అమ్మ. లేనోడికి వెళ్ళినా అడిగితే సాయం కావాలని అమ్మడే సాయం చేస్తాడు ఎవరికైనా కానీ. అది మడి కావాల్సింది మంచిది గన్నవరానికి. గన్నవరానికి ఖచ్చితంగా కావాలి. ఏమేమి చేస్తుంటారు? ఆయన చేసిన ప్రతి పని కూడా ప్రతి 10 మందిలో 9 మంది ఉపాధి పొందిన వాళ్ళే కానీ పొందనోళ్ళు లేరు. మరి ఆ మనిషి రాజీనామా ఎందుకు చేస్తున్నాడు అనేది ఊహించలేము, చెప్పలేము. దానికి గ్యారంటీ అనేది టీడీపీ ఆయన వ్యక్తిగా గెలిచి ఉన్నాడు కాబట్టి మాకు మేము గెలిపించుకున్నాం, గెలుస్తున్నాడు అంత బాగానే ఉంది. మరి ఎందుకు వెళ్తున్నాడు అనేది పార్టీ వీక్ అని వెళ్తున్నారా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా వెళ్తున్నారా అనేది మాకు తెలియదు. అసలు చేశారంటే ఇప్పుడు ఇక్కడ అంగీకారం కుదరలేదు, ఇంకా కుదిరిందో కుదరలేదు మాకు తెలియదు. అది రాజీనామా చేశారంటే మొన్న ఈ కమిటీలో అనుకున్నారంట, ఏది వంశీ గారు రాజీనామా చేస్తే దీంతో కలుస్తారని, వైసీపీలో కలుస్తారని. ఇలా వైసీపీలో కలుస్తారని అనుకుంటున్నారు కానీ ఇంతవరకు ఏమి తేలలా. చాలా మంచి వ్యక్తి. గన్నవరంలో అన్ని బడ్డీలు కానీ మోడ ఈ కానీ ఏది రిక్షాలు కానీ మంచి పనులే చేశాడు కానీ ఏ ఒక్క పనికి అన్నిటికీ ఉపయోగపడ్డాడు. జనాలు బాగా ఉపయోగపడ్డాడు, గెలిచాడు కూడా. మరి అంత అభిమానం ఆయన మీద ఉంది జనానికి. ఈ ఇవాళ మరి ఈ వైసీపీలో కలుపుతున్నాడంటే అందరికీ ఆమోదమే. అదైతే వంశీ గారు చాలా చేశారు, చాలా మంచివారు. ఆయన గురించి చూస్తూనే ఉంటాం రోజు పరిస్థితులు ఏంటనేది. కానీ ఆయన సిచ్యువేషన్ బట్టి ఆయన రాజకీయంలో లేరని తెలుస్తుంది. వ్యక్తిగతంగా మాకు మాత్రం మంచాడే. రోడ్లు వేయించుకున్నాడు, బోర్లు కాలువ కింద మోటార్లు కొని బోర్లు ఈ మోటార్లు పెట్టి నీళ్ళు అందించాడు. ప్రజల్లో మంచి మనిషి అని చెప్పి ఒపీనియన్ ఉంది. వ్యక్తిగతంగా అయితే మంచాడు. వంశీ గారు రాజీనామా చేసాడంటే పైన అధిష్టానం వర్గం లేదు, తెలుగుదేశం పార్టీకి ఎటువంటి తీరు తిని లేదు. మరి ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఫామ్లో ఉన్నారు. మరి రాజీనామా చేయక మరి ఏం చేస్తారు? పైనుంచి ఏమైనా కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఏమైనా వనరులు తేవాలన్నా తేలేరు. ఊనే గెలిచినా కానీ గెలవని కింద లెక్కే. మరి ఆ విధంగా మరి 12,000 ఇళ్ళ పట్టాలు ఏదో ఆ మధ్య టీవీ వార్తల్లో చూసాము. ఏదో ఈ పట్టాలు ఇచ్చి దాన్ని మరి ఏదో అమ్మేసుకున్నారని చెప్పారని ఏదో కేసులు పోసిందని టీవీలో మేము చూసాము. మరి ఆ నేపథ్యంలో మరి కొడాలి నాని గారు ఆయన స్నేహితుడంట ఏంటి, మరి అందరూ కలిసి మరి అక్కడికి వెళ్ళి మరి వంశీ గారితో మరి రాజీనామా చేసి ఆ వర్గంలో చేరితే ఇటువంటి తేడా ఉండదని చెప్పి ఒకవేళ కేసులు భయపడి వెళ్ళారేమని నా ఆలోచన. వ్యక్తిగతంగా మంచి మనిషి సార్. ఏంటి ఎవరన్నా సరే పేదోళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినా కొద్దిగా ఆర్థిక సాయం అయినా సరే ఏమైనా ఆడపిల్లల పెళ్ళిళ్ళు పెళ్ళి లేబరం ఏదైనా చేయాల్సి వచ్చినా కొంచెం వెళ్తే సార్ మనిషిని కాకుండా మనిషి చూసేవాడు. ఆయన సొంత డబ్బులు పెట్టి కూడా చూపించే మనిషి. బాగుండేది చక్కగా ఉంటే బాగుండేది. మరి ఆయన వంశీ గారు ఉంటాం అయితే బాగుండేది. మంచి వ్యక్తి, పనులు చేసేవాళ్ళు అన్ని బాగా చేసేవాళ్ళు. వ్యక్తి మాత్రం మంచి వ్యక్తి. ఏమేమి పనులు చేసేవారు? ఏమైనా సహాయం చేయడం? సహాయం చేసేవాళ్ళు, బడ్డీ కొట్లు ఇచ్చేవాళ్ళు బారు. మళ్ళీ రైతులకి నీళ్ళు లేకపోతే పోలవరం నీళ్ళు ఇచ్చేవాళ్ళు. చాలా చేసి మోటార్లు అవి పెట్టి బాగా చేసేవాళ్ళు. ఇకనే అంటే ఇంకెందుకని చేశారు వీళ్ళు? పరిపాలిస్తున్నారు కదా వైఎస్ఆర్ అని. ఇక మనం తప్పుకోవడం మంచిది అని తప్పుకున్నాడు అంతే. వ్యక్తిగతంగా మంచివాడే, పేదలకు అందరు బాగానే చేశాడు ఆయన. అంతే పార్టీ పరంగా మట్టికి చెప్పలేము, వ్యక్తిగతంగా చాలా మంచివాడు. మాకు సంతోషమేనండి. వైసీపీలోకి వచ్చారు కదా. కారణాలు ఏం లేవు, కాకపోతే అతను రావాలని ఎప్పటి నుంచి అనుకున్నాడు, దాని గురించి ఇష్టపడి వచ్చాడు. దాని గురించి వ్యక్తిగత వ్యక్తి కూడా మంచివాడే.
వీళ్ళందరూ ఫ్రెండ్ సర్కిల్ కాబట్టి దానికి వచ్చారు. మేము దానికి సంతోషిస్తాం. జండే జగన్తో పాటు ఉన్న వాళ్ళు వాళ్ళ క్లాస్మేట్ కాబట్టి ఆ సర్కిల్ మీద మేము అభిమానిస్తాం దానికి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.